వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు, రవి బుధులు కానీ కుజుడు శుక్రుడు కానీ ఈ మాసం ఏ స్థానంలో ఉన్నారు, ఎలాంటి ఫలితాలు అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, రాహు మనకి మీనరాశిలో ఉన్నారు, అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చి మనకి కన్యారాశిలో ఉన్నారు, ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యారాశిలో నీచులో ఉంటాడు, తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, సింహరాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి వాళ్ళకి? తప్పకుండా అండి. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి సింహరాశిలోకి వస్తుంది. ప్రస్తుతం వీరికి ద్వితీయంలో కేతు పర్వాలేదు, కానీ అష్టమంలో రాహు మటు కొంచెం డేంజర్ అండి. నేను అష్టమ స్థానం అనేది యాక్సిడెంట్స్, మరణం ఇలాంటివన్నీ సూచిస్తుంది, కాబట్టి అష్టమంలో రాహు ఉండడం చేత కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి, చిన్న చిన్న దెబ్బలు తగలడం లేదా యాక్సిడెంట్ అవ్వడం అలా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి. ద్వితీయ స్థానం అనేది వాక్స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం అనుకున్నాం కాబట్టి వాక్లో కొంచెం ప్రాబ్లం రావడం, అంటే మాట సరిగ్గా మాట్లాడుకోవడం, ఏదైనా మాట మాట్లాడినా అవతల వాళ్ళు నొచ్చుకోవడం, హర్ట్ అవ్వడం, సో అనకూడని మాట్లాడడం, మాట అనడం స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఎందుకంటే సింహరాశి వారు సాధారణంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి, ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి, లేదా అన్న కూడా డైరెక్ట్గా అవతల వాళ్ళు హర్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇన్నాళ్ళు అవ్వకపోయినా ఇప్పుడు ప్రస్తుతం మన గ్రహాలు బాగాలేవు కాబట్టి వాక్స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవతల వాళ్ళు హర్ట్ అవుతాడు. అందుగురించి ఏంటంటే మనం మౌనంగా ఉండడం ఉత్తమం, అలాగే వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. అలాగే సప్తమ స్థానంలో శని ఉన్నాడు, సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య, అలాగే మనకి ఇమీడియట్ బాస్, అలాగే మనకి భాగస్వామి అంటే పార్ట్నర్ కానివ్వండి, బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి, ఇవన్నీ అన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళతో కూడా ఇబ్బందులు ఉంటాయి, మాట మాట అనుకోవడం, భార్యాభర్తలు కూడా అన్యోన్యత లోపించడం, చిన్న చిన్న తగువులు దెబ్బలాట్లు ఉండడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకా సాధారణంగా రవికి శనికి అస్సలు పడదు, సింహరాశి అధిపతి సూర్యుడు, కుంభరాశి అధిపతి శని, అక్కడ శని ఉన్నాడు కాబట్టి రవికి శనికి అస్సలు పడదు కాబట్టి ఆ సప్తమ స్థానంలో శని ఉన్నందుకు బిజినెస్ పార్ట్నర్తో దెబ్బలాట, ఇమీడియట్ బాస్తో దెబ్బలాట, అలాగే మనకి భార్యభర్త మధ్యన దెబ్బలాట తగులు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి, మౌనం వహించాలి, అనవసరమైన క్వశ్చన్స్ ఇవన్నీ చేయకుండా ఉండాలి. కొన్నోళ్ళు మన టైం బాగాలేదు, కనీసం ఏప్రిల్ దాకా అనుకోండి శని మారిపోతాడు కాబట్టి 6 నెలలు 8 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంటాయి, కనుక మనకి ఇబ్బందులు ఏమైనా కూడా తొలగిపోతాయి. అలాగే గురువు తీసుకుంటే కనుక మనకి దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానం అనేది ఏంటంటే ఉద్యోగస్థానం, రాజ్యస్థానం, కాబట్టి ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్గా ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్స్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, కొత్త ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం, మంచిగా బాస్ నుంచి మన్నన పొందడం, మంచి ఇంక్రిమెంట్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. దైవబలం దైవానుగ్రహం కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి, ఎందుకంటే గురువు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి. మిగతావన్నీ విషయాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. ఒక ఉద్యోగస్తులకి ఉద్యోగస్థానం వాటిల్లో మటుకు చాలా బాగుందని చెప్పుకోవాలి. అయితే ఇటువైపు మనకి గురువు కానీ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఈ రెండు మాత్రం వీళ్ళకి బాగుంది, ఎటు వచ్చి శని కొంచెం ఇబ్బందికరంగా. కుజుడు అన్నారు మీరు, మంచి మాట చెప్పారు. సింహ రాశి కానీ సింహ లగ్నానికి కానీ చతుర్థ భాగ్యాధిపతి యోగకారకుడు కుజుడయ్యాడండి. అలాంటి కుజుడు, అదృష్టకారకుడైన కుజుడు లాభస్థానంలో చాలా బాగున్నాడు, సో లాభాన్ని చేకూరుస్తాడు. సో ప్రస్తుతం అయితే మనకి గోచారంలో ప్రతి నెల రాశి ఫలితాలు చూసుకున్నప్పుడు కనీసం ఈ నెలకి మనం తీసుకుంటే 10 అక్టోబర్ దాకా మటుకు లాభస్థానంలో ఉన్నాడు సింహానికి, చదువుతంగా ఉన్నాడు కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా.
గురువు కూడా దశమంలో ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. మరి వీరికి సంతాన ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి సంతాన యోగం ఉందా? సింహరాశికి పంచమాధిపతి గురువు అయ్యి దశమ స్థానంలో ఉన్నాడండి. సో గురువు సంతాన కారకుడు కూడా అయ్యాడు కాబట్టి మానవ ప్రయత్నం బాగా చేస్తే కనుక మంచి సమయం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా సంతానం కలిగేంత అవకాశాలు 100% ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు మాత్రమే బాగుంటుందా? మీరు చెప్పినట్టు వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు అని అంటారు. వ్యాపారస్తులకు మిశ్రమం అండి. ఎందుకంటే సప్తమ స్థానం అనేది ఏంటంటే కస్టమర్స్, సప్తమ స్థానం అనేది అంటే అప్పు ఇచ్చేవాడు. సో అప్పు ఇచ్చేవాడు చాలా టైట్ చేస్తాడు, వడ్డీ ఎక్కువ తీసుకుంటాడు, అలాగే మనం క్రెడిట్స్ ఎక్కువ ఇస్తాం, మనకి బాకీలు వసూలు అవ్వవు. కాబట్టి కొత్త వ్యాపారం చేయకూడదు, భాగస్వామి వ్యాపారం జాగ్రత్తగా చేసుకోవాలి. నేను సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి వీళ్ళకి మిశ్రమంగా ఉంది. ఒక 6 నెలల పాటు చాలా కామ్గా కూల్గా ఉంటే కనుక తర్వాత మెల్లిగా సర్దుకుంటుంది. మరి ఈ శని కోసం ఎటువంటి పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఏ దైవారాధన చేసుకోవాలి? ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే బుధవారం శనివారం కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం, ఆంజనేయ స్వామికి అయితే వడమాల, సింధూర పూజ, అలాగే తోమలపాకులు పూజ చేయించడం, 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామికి అయితే బుధవారం లేదంటే శనివారం రోజున 40 ప్రదక్షిణాలు చేయించి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే చాలా మంచిది. గురుగారు, కన్యారాశి వారికి గ్రహస్థితిగతులు ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉన్నాయి? ఏ గ్రహాలు వాళ్ళకి చాలా బాగున్నాయి అండ్ ఏ గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి, ఎటువంటి ఫలితాలను వాళ్ళకి ఇస్తున్నాయి? తప్పకుండా అండి. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2-3-4, హస్త 1-2-3-4, చిత్త 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కన్యారాశిలో వస్తుంది. సో ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకునే గ్రహాలు, గురు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు, భాగ్యాన్ని అందిస్తాడు. అలాగే 9th హౌస్ ఫారెన్ ట్రావెల్ కూడా ఉంది. ఫారెన్ టూర్ కానీ, విజిట్ కానీ, అసైన్మెంట్స్ కానీ అవన్నీ కూడా 9th హౌసే. అదే పూర్వజన్మ పుణ్యం, అలాగే దైవారాధన, గురువుగారు, రిలీజియస్, ఇవన్నీ రిలీజియన్ గురించి ఇవన్నీ కూడా 9th హౌసే అండి. భాగ్యం కూడా, ప్రాపర్టీ ఇవన్నీ కూడా 9th హౌసే మేడం. సో అలాంటి ప్లేస్లో గురువు నందుకు ఇవన్నీ కూడా లభిస్తాయి తప్పకుండా. అలాగే సంతానం లేని వారికి ఎవరికైనా సరే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. శని 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం ఏంటంటే డెట్స్, మిజరీస్, ఎన్మీస్. సో అప్పులు కానివ్వండి, అలాగే శత్రువులు కానివ్వండి, అలాగే ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా అప్పులన్నీ తీరిపోతాయి, శత్రువులు ఎవరూ ఉండరు, ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు, శత్రువుపై మీదే పై చేయి అవుతుంది, అలాగే అప్పులన్నీ తీరిపోతాయి, అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే శని మామూలుగా మళ్ళీ 6వ స్థానంలో ఉన్నందుకు ఈ పాయింట్స్. అలాగే మామూలుగా శని ఆరోగ్యం, ఆయుష్, అది కాకుండా వృత్తి, ప్రవృత్తి, ప్రొఫెషన్ కూడా సూచిస్తాడు. సో ఆ ఉద్యోగస్తులు కూడా అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, క్రెడిట్స్ ఇవ్వచ్చు, అలాగే బాకీలు వసూలు అవుతాయి. కొత్త బాకీలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా వసూలు అవుతాయి. కొత్త అప్పులు చేయక్కర్లేదు, అప్పులన్నీ కూడా తీరుతాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కనుక అదృష్టం పరిపూర్ణంగా ఉందని కూడా చెప్పుకోవాలి. అలాగే గురువు చాలా బాగున్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి రాశిలో ఉన్న కేతువును కూడా పంచమ దృష్టితో చూస్తున్నాడు. సో ఆధ్యాత్మ చింతన విపరీతంగా పెరుగుతుంది కూడా ఈ ఏడాది అంతా కూడా కన్యారాశి వారికి. కాబట్టి వీరికి అద్భుతంగా ఉందని చెప్పుకోవాలండి అన్ని విధాలు కూడా. అంటే ఉన్న ముఖ్యమైనటువంటి 4 రాశుల్లోని ఇద్దరు బాగున్నారు గురు శనువులు, మిగతా ఇద్దరు కొంచెం మిశ్రమంగా ఉన్నారు కాబట్టి పర్వాలేదైనా. అంటే రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు చికాకులు, ఆలోచన, అధైర్యం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సప్తమంలో రాహున్నాడు కాబట్టి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, కానీ మేజర్ ఇబ్బందులు ఏమి ఉండవు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి, పంచమ దృష్టి కేతు మీద ఉంది కాబట్టి అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమి, కానీ ఏదైనా సరే ముఖ్యంగా గురుబలం అనేది ఇంపార్టెంట్. అలాంటి గురువు అనేవాడు మనకి భాగ్యంలో ఉన్నందుకు అన్ని శుభ ఫలితాలను ఇస్తాడు, శుభ యోగాలను ఇస్తాడు, అన్ని మంచి కార్యక్రమాలు అన్నీ చేయిస్తాడు. అలాగే తీర్థయాత్రలు చేయడం, దేవదర్శనం చేసుకోవడం, గురువుని దర్శించడం, గురువుగారి యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, అలాగే గోల్డ్ కొనడం, ధనం సంపాదించడం, మంచి ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే నూతన గృహయోగం కూడా వీలుకుంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురువు ప్రవేశించాడో సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల ఎప్పుడైనా సరే గృహం కొనేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఈ నెలలో, సెప్టెంబర్ నెలలో కూడా స్థలం కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయంటారు? వివాహ ప్రయత్నం కూడా చాలా ఫలిస్తాయండి. ఎందుకంటే గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే వివాహం అవ్వలేదో, వివాహం కావాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది వీళ్ళకి? వీరికి ముఖ్యంగా రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి
వీళ్ళు వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి. అలాగే ప్రస్తుతం ప్రతి బుధవారం కూడా వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆయనకు అర్చన కానీ అభిషేకం కానీ చేయిస్తే చాలా మంచిది. అలాగే వీళ్ళతో ప్రతి బుధవారం కూడా కొన్ని ఈ ఏప్రిల్ దాకా కేతు ఇక్కడ ఉంటాడు కాబట్టి ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిదండి. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కన్యరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.